శ్రేష్టమ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ప్రేమించి మరలా శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి మనందరినీ కూడా నడిపించాడు. ప్రత్యేకమైన సమయంలో కొద్ది మాటలు లేఖన భాగంలో నుండి కాకుండా ఈరోజు ప్రత్యేకంగా దేవుని సేవకుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దినంగా దీన్ని పిలుస్తూ ఉన్నాం. అయితే దీని గురించి ఆల్రెడీ నాన్నగారు చెప్పినటువంటి మాటలు కొన్ని నేను యూట్యూబ్లో పోస్ట్ చేసినట్టున్నా గడిచిన వారాల్లో. కాపరి అంటే ఎవరు అన్న విషయాన్ని, కాపరి అనగా కా అంటే కాయువాడు, రి అంటే పానగా పరీక్షించువాడు లేదా పరిశోధించువాడు పరిరక్షించువాడు, రి అనగా రిక్తుడు. కాబట్టి ఇక అది మీరు వినే ఉంటారు కాబట్టి దాని గురించి అయితే చెప్పండి. కానీ కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా కాపరిని గుర్తే ఎవరు, దేవుని సేవకులు అంటే ఎవరో కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా మీ బైబిల్ మూసేసి మరి నా వైపు చూసినట్లయితే క్లుప్తంగా, ఎందుకంటే తర్వాత కొంత పరిచర్య ఉందని బిడ్డలు చెప్పారు. గత వారం కూడా చాలా లేట్ అయింది కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు చెప్పి ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. దేవుని సేవకుడు అనగా ఎవరు అంటే, మొదటిగా పిలవబడినటువంటి వాడు. ఎవరు అంట? పిలవబడినటువంటి వాడు. ప్రభువు సేవ కొరకు, దేవుని పనిచేయుట కొరకు ప్రత్యేకంగా పిలవబడినటువంటి వాడు. పిలవబడినటువంటి పిలుపులు చాలా ఉన్నాయి. ఎఫెసీలకు రాసిన పత్రికలు అంటాడు కదా, చదవన అవసరం లేదు, కానీ మీరు దేని కొరకు పిలవబడ్డారో ఆ పనిలోనే మీరు నిలకడగా ఉండండి. సేవ అనేటటువంటిది పిలుపునకు సంబంధించినటువంటిది. ఈ రోజుల్లో కొన్ని సేవా పరిచయం చేస్తూ చూస్తూ ఉన్నప్పుడు పిలుపు అనేటటువంటిది ఉండదు. దేవుని పిలుపు లేకుండా కూడా దేవుని పరిచర్య చేసినటువంటి వారు ఉన్నారు, అది తర్వాత సంగతిలే. కానీ సేవకుడు అంటే ఎవరు అంటే, దేవుని చేత పని కొరకు, ఆత్మల రక్షణ కొరకు పిలవబడినటువంటి వాడు దేవుని సేవకుడు అన్నమాట. నిజముగా పిలుపు ఎంత గొప్ప పిలుపు! అంతమంది ఉన్నా అంతమందిలో దేవుడు ప్రత్యేకంగా కొంతమందిని మాత్రమే ఎంచుకుంటాడు. అది నాన్న 12 మందిని ఏ రీతిగా అయితే ఎంచుకున్నాడు అదే రీతిగా దేవుని పరిచర్య కొరకు, దేవుని పని కొరకు, దేవుని పనిలో ఆత్మను రక్షించుట కొరకు కొంతమందిని మాత్రమే ప్రభు పిలుచుకున్నాడు. దేవుని సేవకుడు అంటే ఎవరు అంటే, దేవుని చేత పిలవబడిన వాడు. హి వాజ్ కాల్డ్ బై ద లార్డ్. అతని అంతటిగా అతడు ఏర్పరచబడినటువంటి వాడు ఎంత మాత్రం కూడా కాదు. ఇదిగో వాళ్ళ నాన్నగారు చేస్తారు కదా, వాళ్ళ నాన్నగారు తర్వాత ఈయన చేశాడు ఈయన చేస్తున్నాడు అనుకోవటానికి వీల్లేదు. ఎందుకనంటే అనేక మంది సేవకులు పిల్లలు సేవా విధానంలో లేరు. ఆయా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యుఎస్ యూకేలో చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. ఇప్పటికీ అటువంటి సంఘాలు నాకు తెలుసు. ఎందుకనంటే దేవుడు వారిని సేవ కొరకు పిలుచుకోలేదు. కాబట్టి సేవకుడు అంటే ఎవరంటే, విద్య ఉన్నవాడైనా విద్య లేనివాడైనా, అందం ఉన్నవాడైనా అందం లేకపోయినవాడైనా, ఆస్తి ఉన్నవాడైనా ఆస్తి లేకపోయినాడైనా సరే, ఉద్యోగం ఉన్నవాడైనా ఉద్యోగం లేకపోయినా సరే, అతడు దేవుని చేత పిలవబడినటువంటి వ్యక్తి అని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. దేవుని చేత పిలవబడినవాడు కాబట్టే దేవుడు ప్రత్యేకమైన ఆధిక్యతలు, ప్రత్యేకమైనటువంటి కొన్ని వరాలను వారికి ఇచ్చి వారిని నడిపిస్తా ఉంటాడు. దేవుని సేవకుడు అనగా దేవుని చేత పిలవబడినటువంటి వాడు. ఆయన పని కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఆయన ఏం చేశాడంటే పిలవబడినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. నిజమే ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఎప్పుడు కూడా దేవుని సేవకుల విషయంలో గుర్తు పెట్టుకోవలసినటువంటిది ఏమిటంటే, సేవకుడు అనగా దేవుని చేత పిలవబడినటువంటి వాడు. రెండవ విషయం మరొకటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రెండవదిగా సేవకుడు అంటే ఎవరు అంటే, సిద్ధపరచబడినటువంటి వాడు. రెండవది ఎవరంట? సిద్ధపరచబడినటువంటి వాడు. దేవుడు రెండవదిగా సేవకుని ఎలా ఉంచాడంటే, సిద్ధపరచబడినటువంటి వాడిగా ఉంచాడు. మనము సిద్ధపరచబడినటువంటి వారము.
ఎందుకనగా దేవుడు తన సావకుని సిద్ధపరిచాడు దేని కొరకు సిద్ధపరిచాడు ఆత్మల రక్షణ కొరకు కుటుంబములో ఇదిగో సమాధానం కొరకు గృహ దర్శనాలు చేయుట కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటించుట కొరకు అంత మాత్రమే కాదులే గాని ఇదిగో భారభరితమైనటువంటి పరిచర్యను ముందుకు కొనసాగించుటకు సావకుని ప్రభు ఏం చేస్తాడంట సిద్ధపరుస్తాడు సిద్ధపరచబడినటువంటి వాడు రెండవదిగా సావకుడంటే అతనంతటతర ఏర్పరచబడినటువంటి వాడు కాదులే గాని దేవుని చేత అతడు సిద్ధపరచబడినటువంటి వాడు మనమందరం కూడా ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారమైతే ఈ అందరిలో కూడా సావకుడు సిద్ధపరచబడినటువంటి వాడు ప్రభు సిద్ధపరుస్తాడు సావకుని ఎవరింటికి వెళ్ళాలి ఎలా ప్రార్థన చేయాలి ఎక్కడ ఏ వాక్యం చెప్పాలి ఎక్కడ ఆత్మలు ఎలా పట్టాలి ఎక్కడ ఆత్మలు ఎలా రక్షించాలని ఇదిగో ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తా ఉంటాడు కాబట్టి రెండవదిగా ప్రియమైన దేవుని సేవకు బిడ్డలారా సేవకుడు అనగా ఎవరంటే అతడు సిద్ధపరచబడినటువంటి వాడు సిద్ధపరచబడినటువంటి సేవకుడైతేనే ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా భరించడానికి ఇష్టపడతాడు తట్టుకోవడానికి ఇష్టపడతాడు సిద్ధపరచబడినటువంటి వాడు ఏంటంటే చిన్న చిన్న శ్రమల రంగానే నాకు సేవొద్దు ఈ మందిరం వద్దని దాన్ని విడిచి ఏదో ఒక పనికి వెళ్ళడానికి ఇష్టపడేటటువంటి వాడిగా ఉంటాడు మోషేను ప్రభు మాట్లాడి సిద్ధపరుస్తాడయ్యా నువ్వు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించుకుని రావాలి ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని రావాలని అతన్ని సిద్ధపరిచి పంపబడినప్పుడు అక్కడ జరిగినటువంటిది ఏమిటి ఆయనకి ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు అయినప్పటికీ కూడాను అతడు సిద్ధపరచబడినటువంటి వాడు కాబట్టి ప్రతి దాన్ని కూడా తట్టుకుని నిలబడగలిగి ఆ పరిచర్యనైనా ముందుకు కొనసాగించగలిగాడండి కాబట్టి రెండోదిగా సేవకుడు ఎవరంటే సిద్ధపరచబడినటువంటి వాడు ఒకటి దేవుని చేత పిలువబడిన వాడు రెండోదిగా సిద్ధపరచబడినటువంటి వాడు మూడోదిగా మరొక మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే అభిషేకించబడినటువంటి వాడు సేవకుడు ఎవరట అభిషేకించబడినటువంటి వాడు ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా చెప్పగలరాయా నేను అభిషేకం పొందుకున్నాను నన్ను అభిషేకించారని వీళ్ళు ఎవరైనా చెప్పగలరా లేదు ఎందుకంటే కేవలం దేవుని సేవకుడు మాత్రమే అభిషేకాన్ని పొందుకున్నటువంటి వాడు దేవుని సావకులకు మాత్రం ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఆధిక్యత ఏలీ తర్వాత ఏలియా ఏలియా తర్వాత ఏలీషా ఎలాగైతే ఆత్మ అభిషేకాన్ని పొందుకున్నారో ఇదిగో మూడవదిగా దేవుని సావకుడు కూడా అభిషేకాన్ని పొందుకున్నటువంటి వాడు దైవ అభిషేకాన్ని కలిగినటువంటి వాడు ఎందుకనగా దేవుని పని కొరకు దేవుని యొక్క నామాన్ని మహిమపరచుట కొరకు ఆత్మల రక్షణ కొరకు అభిషేకాన్ని పొందుకున్నటువంటి వాడు అభిషేకాన్ని పొందుకున్నటువంటి వాడు కాబట్టి ఇదిగో చూడండి ఎవరైనా బలహీనులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి బలహీనతల నుండి విడిపించబడుతున్నారు వారి బలహీనతల కొరకు ప్రార్థన చేసినప్పుడు విడిపించబడుతున్నారు సమాధానం కొరకు ప్రార్థన చేసినప్పుడు సమాధానాన్ని పొందుకుంటున్నారు క్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు క్షేమాన్ని పొందుకుంటున్నారు అంటే దేర్ ఆర్ అనాయింటింగ్ బై లార్డ్ దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు దేవుని చేత అభిషేకించబడిన వారు కాబట్టి ఘనమైనటువంటి కార్యాలను చేస్తా ఉన్నారు సంఘ పరిచర్యలో ఎన్ని లోటుపాట్లు ఉన్నా ఎన్ని భారభరితమైన కష్టాలు ఉన్నా సరే వారు దేవుని సేవ కొరకు ముందుకు కొనసాగుతూ ఉన్నారు మరి నిజమే కదా మూడవదిగా దేవుని సేవకుడు అభిషేకించబడినవాడు దేని కొరకంటే దేవుని వాక్యం ప్రకటించడం కొరకు యెషయా గ్రంథం అంటే కదా దేవుని ఆత్మాభిషేకం నా మీద ఉంది నలిగిన వారికి విడుదలను చెరలో ఉన్న వారికి విడుదలను గుడ్డి వారికి వెలుగును కలుగు చేయుటకు బీదలకు స్వార్థ ప్రకటించుటకు ప్రభు నన్ను అభిషేకించాడు అంటాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా మూడవదిగా దేవుని సేవకుడు ఎవరంటే అభిషేకించబడినటువంటి వాడు అందుకని బైబిల్లో ఒక మాట ఉంది కదా నా సేవకుని ముట్టినటువంటి వాడు కనుపాపును ముట్టినవాడు నా కనుపాపును ముట్టినట్లే అంటాడు నా సేవకుని కనుపాపును ముట్టినటువంటి వాళ్ళు నా కనుపాపును ముట్టినట్లే అందుకనే అభిషేకించబడిన దేవుని సేవకుని ఒక మాట అనాలన్నా ఏదైనా సరే చేయాలన్నా సరే ఎందుకు భయపడతారు అంటే ఈ వాస్ అనాయింటింగ్ బై లార్డ్ దేవుని చేత
అభిషేకించబడినటువంటి వాడు. మనుషులు కోరుకుంటే ఏర్పరచబడినవాడు కాదు, మనుషులు తెచ్చ సీట్లో పెడితే నిలబడినటువంటి వాడు కాదులే, కానీ దేవుని చేత అభిషేకించబడినవాడు. అభిషేకించబడినవాడు కాబట్టి ఇదిగో విశ్వాసుల బలహీనతలు అతను భరిస్తూ దేవుని బలాన్ని బట్టి ముందుకు కొనసాగువాడిగా ఉన్నాడు. కాబట్టి మూడు విధిగా దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. నాలుగవదిగా మరొక మాటను గాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని చేతలో వాడబడువాడు అంట. దేవుని చేతిలో వాడబడువాడు, విశ్వాసి చేతిలో వాడబడివాడు కాక. ధనానికి హోదాకు అమ్ముడుపోయినటువంటి సేవకుడైతే విశ్వాసి చేతిలో వాడబడతాడు. విశ్వాసం ఎలా చెప్తే అలా నడుస్తాడు. విశ్వాసం ఏ ఇంటికి వెళ్ళమంటే ఆ ఇంటికి వెళ్తాడు. విశ్వాసం ఏ టయానికి ప్రార్థన ముగించమంటే ఆ టయానికి ప్రార్థన ముగిస్తాడు. కానీ నిజమైనటువంటి సేవకుడు, దేవుని చేత పిలవబడినవాడు, అభిషేకించబడినవాడు, సిద్ధపరచబడినటువంటి వాడట దేవుని చేతిలో వాడబడతాడు. దేవుడు ఏ మాట తన నోట ఉంచుతాడో అదే మాట్లాడతాడు. ఈ మాట చెప్తే వీళ్ళు బాధపడతారేమో, ఈ మాట చెప్తే వీళ్ళు దేవుని మందిరానికి దూరం అవుతాడేమో, ఆయనకి పార్షాలిటీ ఉండదు. ఎందుకని అనగా దేవుడు తన నోట ఏ మాట ఉంచాడో అదే మాటలు అక్కడ పలుకుతాడు. ఒకసారి ఒక మనకు తెలుసు బిలాము బాలాకు రాజు ప్రవక్త, ప్రవక్త రాజు పిలిస్తే వెళతాడు కానీ ఒకటే మాట అంటాడు కదా, దేవుడు నా నోట ఏది ఉంచితే అదే మాట్లాడతా, కానీ నీవిచ్చే ధనానికి నేను అమ్ముడిపోయి నువ్వు చెప్పిన విధంగా ఇశ్రాయేలు ప్రజలు నేను చెప్పించను అంటాడు. అతడు చెప్పించాలని నోరు తెరుస్తున్న అతని నోట నుండి దీవిని వచనమే వస్తుంది. ఆయన అంటాడు, అయ్యా అంత ఖర్చు పెట్టి అంత దూరం నుండి నేను ఇక్కడ తెస్తే నువ్వు చేసిన పని ఏంటి అంటే అంటాడు కదా, దేవుడు నా నోట పలకనీది నేను ఎలాగా పలికేది అంటాడు. దేవుని చేతిలో వాడబడేటటువంటి వాడు దేవుని మాటలు తన నోటి నుండి వస్తాయి. దేవుడు పలికించేటటువంటి మాటలే తన నోటి నుండి వస్తాయి, వాటినే అతడు ఉపయోగిస్తాడు. కొన్నిసార్లు దీవెని వచనాలు వస్తాయి, కొన్నిసార్లు కోపంతో కూడినటువంటి వచనాలు కూడా వస్తాయి. కాబట్టి మన యొక్క ప్రవక్తనంతటి మీద కూడా ఆయన అధికారానికి అప్పచెప్పుకునేటటువంటి వారిగా ఉండాలి. నాలుగవదిగా దేవుని సేవకుడు అంటే దేవుని చేతిలో వాడబడేటటువంటి వాడు. దేవుడు ఎట్టు వెళ్ళమంటే అట్టు వెళ్ళిపోతాడు. దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన కొరకు కుటుంబాన్ని వదిలిన వారు ఉన్నారు, భార్య బిడ్డలను వదిలిపెట్టినటువంటి వారు ఉన్నారు. అంత మాత్రమే కాదులే కానీ సుఖభోగాలను వదిలిపెట్టి వెళ్ళినటువంటి వారు కూడా ఉన్నారు. మీ అందరికి తెలుసు గ్లాడిస్ స్టైన్, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి భార్య వేరే దేశం నుండి కూడా మిషనరీకి ప్రాంతానికి వచ్చి సేవ చేస్తూ ఉంటే, దేవుని చేతిలో వాడబడాలని ప్రాంతానికి వచ్చి ఆయన పరిచర్యను కొనసాగిస్తూ ఉంటే, ఒక మధ్యరాత్రికాల సమయంలో ఆయన ప్రాంతంలో సువార్త అయిపోయాకమ్మా నాకు తలదాల్చుకోవడానికి కొంత చోటు ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆయన పిల్లలు కారులో పడుకున్నారు, ఇద్దరు పిల్లలు ఆయన కారులో పడుకుంటే మధ్యరాత్రికాల సమయంలో కొంతమంది దుండగులు వచ్చి కారు మీద పెట్రోల్ పోసి కారును తగలబెట్టేశారు. కారు తగలబెట్టేశారు, ఆయన ఇద్దరు పిల్లలు కారులోనే చనిపోయారు. దేవుని చేతిలో వాడబడటకు సొంత బంధువులను వదిలిపెట్టి, దేశాన్ని వదిలిపెట్టి, సంఘాన్ని వదిలిపెట్టి, సుఖభోగాన్ని వదిలిపెట్టి ఆయన ఇండియా వచ్చి ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాడు. ఎంత విచారకరం, దేవుని చేతిలో వాడబడాలని వస్తే అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. భార్య కన్నీరు కార్చింది, కుమార్తె ఎంతో కన్నీరు కార్చింది. తర్వాత ఆవిడ తన భర్తను ఆ రీతిగా చంపిన బిడ్డలను చంపినటువంటి వారిని కూడా పగ తీర్చుకోవడానికి ఇష్టపడాలి. అమ్మ కేసు పెట్టు, అమ్మ వాళ్ళకి మంచి శిక్ష అయిపోయి అన్న, నేను కేసులు పెడతానికి శిక్షలు అయిపోయటానికి ఇక్కడికి రాలేదు. ఇదిగో దేవుని చేతిలో వాడబడటానికి మేము ఇండియా వచ్చాం, కాబట్టి పగ తీర్చుకున్నట్టు నా పని కాదు, కాబట్టి వారిని నేను క్షమించేస్తాను. నా భర్త రక్షణ పొంది చనిపోయాడు, నా పిల్లలు దేవుని నమ్మి చనిపోయారు, నేను పరలోకంలో వాళ్ళని చూస్తాను, శిక్షించడం నా పని కాదు. ఎంత గొప్ప మాటలండి ఆ తల్లి, భర్తను పోగొట్టుకుని ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నటువంటి స్త్రీ అంటున్న మాటలో మేము ఇదిగో వాళ్ళని అక్కడ చూస్తాం. దేవుని చేతిలో వాడబడతానికి ఇక్కడికి వచ్చాను, నన్ను చంపినా సరే నా ఆఖరి రక్త బిందువు పుట్టుకునే వరకు కూడా ఆ దేవుని సేవలో నేనేమవుతాను, వాడబడతానని చెప్పిందండి. నాలుగవదిగా దేవుని సేవకుడు అంటే దేవుని చేతిలో వాడబడేటటువంటి వాడు.
ఐదవదిగా మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడు సేవకుడు అంటే ఎవరంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడు కొన్నిసార్లు దేవుడు తన సేవకునికి కొన్ని సూచనలు ఇస్తాడు సూచనలు ఇచ్చినప్పుడు తన మనసు బాగాపోయినా తన ఆలోచన బాగాపోయినా తన ఆరోగ్యం బాగాపోయినా సరే తప్పనిసరిగా ఆయన ఏం చేస్తాడంటే ఆ ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత కష్టమైనా సరే వెళ్ళిపోతాడు యేసుక్రీస్తు వారు ఎల్తా 12 మంది శిష్యులకు 12 రకాలైనటువంటి బాధ్యతలు అప్పగించి మీరు వెళ్లి సర్వ సకల జనులకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు అనుకుంటారేమో కానీ యేసు ప్రభువారు కూడా ఘోర మరణం పొందారని 12 మంది శిష్యులు కూడా 12 రకాలైనటువంటి శపితమైన మరణాలు పొందుకున్నారు తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు కొంతమందికి తోలు తీశారు కొంతమందిని ఇంటూ ఆకారంలో సిలువ వేశారు కొంతమందిని చీల్చారు ఇండియాలో తోమ పరిచయం చేశారు అతన్ని ఏం చేశారు బళ్ళంతో పొడిసి చంపేశారు ఎందుకని ఆ రీతిగా వారు చంపబడ్డారు ఎందుకని వారు ఆ రీతిగా అశ్రువులు పోశారు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని దేవుని చిత్తం నెరవేర్చడం ఆ బాధ్యతని వారు ఆ రీతిగా సిలువ వేయబడడానికి శపిత మరణాన్ని పొందడానికి కూడా సిద్ధపడ్డారు చివరిగా ఏమిటి అంటే దేవుని సేవకుడు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడు మరణం సమీపంగా ఉన్న వ్యాధి సమీపంగా ఉన్న బలహీనత సమీపంగా ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ముందుకు రాబడినటువంటి వారు ఇందాక ఒక యవనస్తుడు కూడా కోవిడ్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళే చనిపోయాడు దేవుని చిత్తం దేవుడి బాధ్యత అప్పగించాడు అయ్యా బలహీనులు వెళ్తే నాకు కూడా వచ్చింది లేకపోతే రాకపోవచ్చు నేను వెళ్తానని ప్రార్థన చేసుకుని వెళ్ళాడు దేవుని చిత్తం నెరవేర్చాడు బలహీనత వచ్చింది అయినా చనిపోయాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ప్రాణాన్ని సైతం లెక్క చేయనటువంటి వాడు దేవుని సేవకుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయనటువంటి వాడు దేవుని సేవకుడు కాబట్టి సేవకుడు అంటే అతను సాధారణమైనటువంటి వ్యక్తి ఏమీ కూడా కాదు దేవుని సేవకుడు అంటే పిలువబడిన వాడు సిద్ధపరచబడిన వాడు అభిషేకించబడినటువంటి వాడు దేవుని చేతిలో వాడబడేటటువంటి వాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడు ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు అనేక నిందలు పడతాడు అనేక బాధలు పడతాడు అనేక ఇబ్బందులు పడతాడు అనేక ఇరుకులు పడతాడు అనేక శ్రమలు అనేక సమస్యలు అనేక ఇబ్బందులు అనేక ఇరుకులు అయినా సరే ఆ చిత్తాన్ని నెరవేర్చుట కొరకు దేవుని సేవకుడు ఏర్పరచబడ్డాడంటే వాటిని ఏర్పాటు చేసుకోవాలి దేవుని సేవకులంటే మీరు అనుకుంటారు చక్కగా ఇన్షర్ట్ వేసుకుని వచ్చేస్తారు చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకుని వస్తారు చక్కగా కనపడతారు వారి కుటుంబంలో ఉండే సమస్యలు ఇబ్బందులు అవేమీ కూడా మీరు చూడరు పాస్టర్ గారు స్టేజ్ మీద చెబుతుంటారంట సేవకుడు అంటే ఏదో తెల్ల అంగీ వేసుకుని వచ్చినట్టుకుంటారు కానీ లోపల చినిగిపోయిన బన్నీ ఎవడో చూస్తున్నాడని అంతే సేవకులకి కాదు సేవకులు పిల్లలు కూడా ఎంత ఇబ్బంది అనుకుంటున్నారు ఇప్పుడు ఒక సేవకుడు కొడుకుగా నేను ఉన్నాను సరదాగా అందరు సినిమాకి వెళ్తాంటే సినిమాకి వెళ్ళాలనిపించేది సినిమాకి వెళ్తారంటే ఇంట్లో పంపిస్తారా ఏదైనా ర్యాలీలు ఊరేగింపులు జరుగుతుంటే ఆ గులాములు కొట్టుకుని ఎగురుతుంటే ఆ డప్పుల దగ్గర చూడాలనిపించింది వెళ్ళనిస్తారా సేవకుడు అంటే సుఖభోగాలు వదులుకుని దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి చిన్నప్పుడు ఆ బజార్ ఏదో బజార్లో తెరగట్టి సినిమా అతను వెళ్ళి కూర్చుంటే మా అమ్మ చొక్కా పట్టుకుని లాక్కు వచ్చేసింది నన్ను నాలుగో తరగతిలో ఐదో తరగతిలో అదే సేవకుల పిల్లలు మనం అవన్నీ కూడా నలుగురితో గడపాలి సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలని ఉంటుంది కానీ సేవకుడికి పిల్లలుగా పుట్టితే అవేవి కూడా ఉండవు మేమే మా పిల్లలకి ఎన్ని ఆంక్షలు పెడతాం మొన్న ఏదో ఆ ఫోన్ పెట్టుకోవాలని నేర్చింది మా పాప ఎందుకు ఫోన్ ఏం పండుగ వచ్చింది ఏమి లేదు స్కూల్లో పిల్లలు పెట్టుకుంటున్నారు రేపు అందరం పెట్టుకుందాం మనం చాలాసేపు అపోజ్ చేసే నేను మనం పెట్టుకోకూడదు మనకు అనవసరం నీ వయసుకు వస్తున్నావు ఈ టైం నుంచి ఆ కోరిక చంపుకోవాలి అది అపవాది సంబంధమైనటువంటిది మనకు విరోధమైనటువంటిది ఆ ముగ్గుల వద్దు తల్లి అని చాలాసేపు పాపం ఏడ్చింది బాధపడింది పడింది తర్వాత ఇక నా ఆత్మీయత కోసం ఆ బిడ్డ ఆత్మీయతను ఎందుకులే చంపటం ఆ మా సంతోషాన్ని ఆత్మీయతలోనికి వారు వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే తొలగించుకుంటారని ఇక వదిలేసి సావకుడు పిల్లలుగా పుట్టడం వల్ల కూడా
వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వారి కోరికలు నెరవేర్చుకోలేరు, వారి ఆనందాలు నెరవేర్చుకోలేరు, వారి సంతోషాలు నెరవేర్చుకోలేరు. ఎందుకంటే మేము అవన్నీ కూడా అనుభవించాం. సావకుడు కుటుంబంలో కుమారులు కుమార్తెగా పుట్టడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము అనుభవించే ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి సావకుడు అంటే అతడు ఏదో పైకి కనిపించేటువంటి ఆ గొప్ప విధముగా ఉన్నటువంటి వాడు కాదండి. అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి వాడు. కుటుంబాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే ఇక కుటుంబాన్ని కుటుంబంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వాడు సంఘంలో ఏం నెరవేరుస్తాడని అనేక రకాలైనటువంటి సుటిపోటు మాటలు కూడా వస్తూ ఉంటాయి. అనేక మంది ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని వాక్యంగా చూసేటటువంటి విధం కన్నా విమర్శగా సేవకుడు ఏ లోటు ఉందని చూపించే విధంగా విశ్వాసం తయారైపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని సేవకుడు అంటే ఐదవదిగా ఎటువంటి వాడు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఆ చిత్తం నెరవేర్చడంలో తన ప్రాణాలు పోగొట్టుకోవచ్చు, ఆరోగ్యాన్ని పోగొట్టుకోవచ్చు, సమాధానాన్ని పోగొట్టుకోవచ్చు, సుఖశాంతులు పోగొట్టుకోవచ్చు, తన కుటుంబాన్ని పోగొట్టుకోవచ్చు, కుటుంబానికి దూరం అవ్వచ్చు, ఆత్మీయులకు దూరం అవ్వచ్చు, సహవాసానికి దూరం అవ్వచ్చు. ఈవెన్ దో ఫైనల్లీ హి విల్ ఫుల్ఫిల్ ది విల్ ఆఫ్ ద లార్డ్, చివరికి అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడు. అందుకని సేవకులు చనిపోయినప్పుడు ఒక మాట అంటాడు కదా, ఇదిగో నా పరుగు తుద ముట్టించి తిని ఆఖరి వరకు కూడా నా పోరాటాన్ని పోరాడాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎక్కడ కూడా నేను ఆగిపోలేదు. బలహీనత ఉందనో, కుటుంబంలో భార్యకు బాగాలేదనో, బిడ్డలకు బాగాలేదనో, మరొక మరొక సమస్యని దేవుని పని నేను ఎక్కడ కూడా ఆపలేదు. నాన్నగారి విషయంలో నేను గొప్పగా గమనించాల్సింది ఏమిటి అంటే, నాన్నగారు ఎంత బలహీనత అయినా సరే ఈరోజు నేను ప్రార్థన పెట్టనన్నమాట అనలేదండి. ఒకసారి రమణమ్మ ఆంటీ గారి ఇంటి దగ్గర ఉంటా, ఆయన షుగర్ అంతా డబల్ వేసుకున్న ట్యాబ్లెట్ షుగర్ అంతా లో అయిపోయింది. లో అయిపోయినప్పుడు అక్కడ ప్రార్థన పెట్టి ఆయన వాక్యం చేసి నాకు ఎవరో ఫోన్ చేశారు, ఏంటి మీ నాన్నకు బాగాలేదా, ఏమైందంటే పలానా రోజుల ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది, ఆయన కూర్చుని వాక్యం చెబుతున్నాడు, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు సింహంలాగా ఉంటాడు, మరి ఆయన బాగాలేనప్పుడన్నా మీరు పక్కన ఉండాలి కదా అని ఎవరో ఫోన్ చేస్తారు. రోడ్డు మీద కొంచెం చూస్తే ఆయన అక్కడ కూర్చుని వాక్యం చెప్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చినప్పుడు నేను అన్నాను, బాగాలేకపోతే కుటుంబ ప్రార్థన వాయిదా వేయచ్చు కదా, లేకపోతే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేయచ్చు కదా, నీకెందుకు ఈ బాధ అంటే ఆయన అన్న ఒకే ఒక మాట ఏంటంటే, నా గుప్పులు బిగించేంత వరకు కూడా దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తానే కానీ నేను మాత్రం ఆగ. అనేక సార్లు బలహీనమైన సమయంలో పైకి వచ్చి నేను అనేవాడిని, నేను ఉన్నాను, నేను చూసుకుంటున్నాను కదా, ఇదేం మొదట అది వరకు కదా పైకి రాకపోతే ఇప్పుడు నీకు ఏమి ఇబ్బంది అయిందంటే, పైన దేవుని మాటలు వినపడతా ఉంటే కింద నేను ఉండలేను, పైకి రావాల్సిందే. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడు ఎందు తన బలహీనతను సాక్షిగా పెట్టి ఆగడం, తన కుటుంబాన్ని సాక్షిగా పెట్టి ఆగడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఆ పరిస్థితిని ఎలాగైనా నెరవేర్చు. అలాగే మనోజ్ కూడాను నేను ఒకసారి అనేవాడిని, ఈ ఆయన కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయినప్పుడు ఆరాధన పాట పాడేటప్పుడు ఆరాధన ఎంత బలంగా పాడతాడంటే అసలు ఆ వాయిస్ స్పీకర్లో కరెంట్ ఆఫీ దగ్గర వాళ్ళు అంటారు, మన మందిరానికి రానటువంటి వాళ్ళు కూడా, అయ్యా మీ తమ్ముడు ఆరాధన చేస్తుంటే మా ఇళ్ళల్లో గోడలు కూడా అదురుతి అంట, ఆ బ్రిక్స్ రాళ్ళు గోడలు కూడా ఏమవుతాయంట అదురుతి అంట. కరెంట్ ఆఫీస్ అంత చాలా మంది చెప్పారు అసలు ఏమి స్వరం, అసలు దేవుని చిత్తం ఏమైందో, ఎందుకు తీసుకున్నాడో, కానీ మేమైతే ఈ మందిరానికి రాము, కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా ప్రార్థన జరుగుతున్నప్పుడు వింటా ఉంటాము. ఆరాధన జరుగుతుంటే మా మందిరం ఊగటం కాదులే కానీ మా ఇళ్లకున్న బుక్స్రాలు కూడా ఊగిపోతుంటే అంత బిగ్గరగా. నేను అనేవాడిని, ఒరే ఏంట్రా నీ గురించి ఎలా చెబుతున్నారు, అసలు అంత గట్టిగా ఎందుకు ఆరాధన చేస్తున్నామంటే నాకు స్పిరిట్ వస్తే నేను ఆగలేను, నాకు ఆ స్పిరిట్ వస్తే నేను అనుకుంటే ఈరోజు నీరసంగా ఉంది చిన్నగా చేయాలని, కానీ నాకు ఆ స్పిరిట్ వస్తే నేను ఆగలేను. ఆయన అంత ఇదిగా నడిపించగలిగాడు కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతం గొప్ప దీవెనకరంగా మార్చబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఒక బలహీనత అనేది లెక్క చేయరని శరీర బలహీనతను. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఎక్కడా కూడా నువ్వు కుటుంబాన్ని లెక్క చేయడు. ఎవరైనా కుటుంబ ప్రార్థన అంటే ఎక్కడ విజయవాడ నుంచి బైక్ మీద వచ్చి మళ్ళీ రాత్రికి రాత్రి విజయవాడ వెళ్ళిపోయేటటువంటి వాడు, అక్కడ మళ్ళీ ఇంకో పని ఉంటుంది,
అక్కడ వేరే క్లాస్ ఏదో ఉంటది. ఈ రీతిగా కుటుంబం అనే కాదు లేకని శరీర బలహీనతలను లెక్క చేయకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినటువంటి వారు. దేవుని సేవకుడు అంటే ఈ ఐదు లక్షణాలు కూడాను వాటిలో ఇమిడి ఉంటాయి. ఒకటి పిలవబడిన వారమంట, రెండవదిగా సిద్ధపరచబడిన వారంట, మూడవదిగా అభిషేకించబడిన వాడు, నాలుగవదిగా దేవుని చేతిలో వాడబడేటటువంటి వారు, ఐదవదిగా తన ప్రాణం పోతున్నా సరే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడిన వారు. స్టెఫెన్ రాళ్లతో కొడుతూ ఆపే, నువ్వు కానీ ఈ రీతిగా ఆపేస్తే ఇప్పుడైనా సరే మరణం తప్పించుకుంటావంటే, నేను రాళ్లతో కొంపబడి చంపబడటానికని ఇష్టమే కానీ ఎక్కడా కూడా నా యొక్క పనిని నేను ఆపను అని ఆ రాళ్లతో కొడుతున్న వారి గురించి కూడా ఏం చేస్తామన్నాడు, ప్రార్థన చేస్తానే ఉన్నాడు. కాబట్టి దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మరి ప్రతి వారం వాళ్ళ సంక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా ప్రతి వారంలో కూడా సంక్షేమం కొరకు ప్రార్థన చేసే వాళ్ళు దేవుని సేవకుల కుటుంబాల కొరకు మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఈ రీతిగా మీ దేవుని సేవకుడిని నాన్నగారు ఆ చనిపోయిన దగ్గర నుండి కూడా నాన్నగారు ప్రభు మహిమలో చేర్చబడిన దగ్గర నుండి కూడా మరి మీరు ఏ లోటు రాకుండా నన్ను క్షేమంగా చూసుకున్నారు. నాకున్న ప్రతి బలహీనతల్లో బంధకాల్లో నాకుతో సపోర్ట్గా నిలబడ్డారు. ఎందుకనంటే దేవుని సేవకుడిన తర్వాత మహిమలో చేర్చబడిన తర్వాత దేవుని సేవకుడు పిలవబడినవాడని సిద్ధపరచబడినవాడని అభిషేకించబడిన వాడని దేవుని చేతలు వాడబడిన వాడని దేవుని చిత్తం నెరవేర్చువాడని మీరు నన్ను నమ్మి గుర్తిరిగి నాన్నగారి తర్వాత ఆయుధిక్కి తెలిసి మీ కుటుంబంలో మరి ఎంతమంది బిడ్డలున్నా మా కుటుంబంలో పెద్ద బిడ్డవి నీవని ప్రతి విషయంలో నన్ను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్న మీ అందరికి కూడా మరొక కుమారు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇంకా నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించాలని మరి ఇంకను నా పరిచర్యలో ఇంకా దీవెనకరంగా వాడబడుటకు అత్యధికమైన కృపను దేవుడి మీ ద్వారా నాకు చూపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చిన్న మాటలు ముగిస్తున్నాను. అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. అందరూ కూడా మోకరించి ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. కృప కలిగినటువంటి దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి దేవుని సేవకుడు అంటే ఎవరు కొన్ని విషయాలు మనల్ని జ్ఞాపకం చేసుకుంటకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని సేవకుడు అంటే మా పిలవబడిన వాడు ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా, ఇదిగో దేవుని సేవకుడు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, అతడు పిలవబడినటువంటి వాడు. అతని కొరకు నేను ప్రార్థన చేయాలని ఎప్పుడైనా సరే నువ్వు ఆలోచించావా, దేవుని సేవకుడు అనగా సిద్ధపరచబడినటువంటి వాడు. ఇదిగో దేవుని పని కొరకు అతను ముందుగానే సిద్ధపరచబడిన వాడిగా ఉంటాడు. అవును తండ్రి, స్తోత్రాలు స్తోత్రాలు. దేవుని సేవకుడు, దేవుని సేవకుడు అంటే అభిషేకించబడినవాడు, అభిషేకాన్ని పొందుకున్నటువంటి. దేవుని సేవకుడు అంటే దేవుని చేతిలో వాడబడేటటువంటి వాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని